ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కువ సందర్భాలలో కలిపేది అవసరం మాత్రమే. మనం ఇతరుల మీద చూపించే ప్రేమ కూడా ఒక అవసరం లాంటిదే. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు, ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే, వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. భయపడుతూ కూర్చుంటే ఎదగలేవు, తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు, ఆ కాలంలో మనం ఏం సాధించామనేదే ముఖ్యం. మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి, అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. రాళ్ళు తిని అరిగించుకోగల వయసులో ఉన్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు, వైడూర్యాలు పోగేసుకున్న వయసులో మరమరాలు, అదే విధి. కష్టపడే వారికి చిన్న చిన్నగా కష్టాలు దూరం అవుతుంటాయి. అందుకే కష్టపడండి, కష్టాలను దూరం చేసుకోండి. నీ ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. 10 మంది విమర్శించకుండా మసలుకో. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. బలమైన ఆలోచనలు మనిషికి ధైర్యవంతుణ్ణి చేస్తే, బలహీనమైన ఆలోచనలు మనిషిని పిరికివాడిని చేస్తాయి. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. మనసును మించిన తీర్థం లేదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, అంతరాత్మను మించిన గురువు లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలసుగా చూడద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. కాలం దేన్ని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు. అలాగే క్లోజ్డ్ మైండ్స్లోకి జ్ఞానం వెళ్ళదు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. నేను, నాది అనే ఈ భావాలే లోకంలో అనర్థాలన్నిటికీ కారణాలు. ఇంద్రియ సుఖాలకై ప్రాకులాట స్వార్థానికి దారితీస్తుంది, స్వార్థమే దుఃఖానికి కారణం అవుతుంది. అసాధ్యం అనే భావనను మనసులో నుండి తొలగించడమే విజయానికి తొలిమెట్టు. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. అప్పు ఇవ్వడం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటారు, లేక శత్రువులైనా సంపాదించుకుంటారు.